తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటమే మంచిదంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు దానికి తగిన విధంగానే మేము పోటీ నుంచి వెనక్కి తగ్గుతున్నామంటూ కూడా కాసాని ఇటు మీడియాకు వివరించారు అయితే కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గాల్సి వస్తుందంటూ కూడా కాసాన్ని చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం ప్రస్తుతం దీని మీద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మాత్రం ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా బలంగానే ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శివారు నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే దాంతోపాటు మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండే అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి రావటం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇతర పార్టీల్లోకి వెళ్ళటం జరిగింది అయితే దీంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయానికి తెలంగాణలో సెటిలర్స్ కానీ దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్తో పాటు ముందుకు వెళ్ళడంతో బీఆర్ఎస్కి కొంత ఈజీగా గెలవగలిగిందని చెప్పుకోవచ్చు మరొక పక్క ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర ఎన్నికల్లో కేసీఆర్ తలదోచడం వల్ల ప్రస్తుతం ఆంధ్ర అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కొంత వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఇటు కేసీఆర్ సహకారం అందిస్తున్నారంటూ కూడా ఆంధ్ర సెటిలర్స్లో కానీ దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆంధ్ర అభివృద్ధి చెందకపోవడానికి ఆంధ్రా ఆంధ్ర అభివృద్ధి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడానికి మరొక పక్క ఆంధ్రాలో అనేక రకాల సమస్యలకు బీజేపీ కారణం అంటూ కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్ర సెటిలర్స్ కూడా ప్రస్తుతం ఇదే భావనలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ని కాదని బీజేపీకి అనుకూలంగా ఈ సెట్లర్స్ అంతా వ్యవహరించడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లో కూడా బీజేపీ గెలవగలిగిందంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ వైపు కానీ వీరంతా కూడా చూసేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటే ఆ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఆ పార్టీకి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా హుందాగా ఆయన బయటికి వెళ్ళిపోయి ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కనుక పోటీలో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ కేడర్ కానీ నెక్స్ట్ ఆప్షన్గా రేవంత్ రెడ్డిని చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డి వైపు కనుక వీరంతా కూడా మళ్ళితే ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు మరొక పక్క బీఆర్ఎస్కి మాత్రం ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం వల్ల బీఆర్ఎస్కి ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి